తో అంటే వెంటనే ఓకే చేసేసావారా టేక్స్, లేకపోతే ఈయనతో కూడా ఎక్కువ సార్లు చేయించి చేయించి చేయించి? నేను షూటింగ్ వెళ్ళే షూటింగ్ నాకు చాలా ఇష్టం. షూటింగ్ వెళ్ళి చూస్తాను అంటే ఐ నో లైక్ వాట్స్ హ్యాపెనింగ్. ఇట్స్ నాట్ దట్ బీయింగ్ ఇన్ ద స్టూడియో ఏం ఇవ్వాలి ఏం షూట్ చేశారు. ఐ ఆల్వేస్ గో లైక్ ఎవ్రీ బిగ్ స్కెడ్యూల్ ఐ జస్ట్ గో సీ వాట్స్ హ్యాపెనింగ్. ఐ థింక్ ద పర్సన్ హీ నెవర్ కాంప్రమైజెస్ ఆన్ హిస్ షాట్స్. మహేష్ బాబు హీఈస్ లైక్ హీస్ వెరీ వెరీ హీ నోస్ వాట్ హీ వాంట్స్. సో మహేష్ బాబు గారు ఇస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అంటే హీ నోస్ లైక్ వాట్ అంతవరకు హీల్ వర్క్ వెరీ వెరీ హార్డ్. సో ఇక్కడ అది ఆ రెస్పాన్సిబిలిటీ మాకే తెలిసిపోతుంది. నేను నమ్మేది ఏంటంటే ఓకే టేక్ వచ్చేదాకా వదాం, అంతే అది రావాలంతే. సో అది అప్పుడప్పుడు బట్ మాకు తెలియకుండా ఏమైందంటే సడన్గా సెకండ్ టేక్ థర్డ్ టేకే ఓకే అయిపోయి ఉంటుంది. యాక్చువల్గా మేము ఆ పర్సన్ రుద్ది 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 ఫైనలీ వీర్ ఆల్ చెక్ అండ్ దెన్ ఆ సెకండ్ టేకే బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్లో ఎగిరి దిండు వెరీ ఫస్ట్ టేక్ యాక్చువల్లీ. దాని తర్వాత చాలా ట్రై చేసాం ఐదారు టేక్ రాలేదని చెప్పి టేక్ వన్ ఓకే. అసలు అదైతే అల్టిమేట్ పరశురామ్ గారు నిజంగా అసలు ఓ మై అంటే అది ఒక సర్ప్రైజ్ అండి. యాక్చువల్గా సార్కి సీన్ చెప్పా, కిషోర్ అలా కూర్చుంటారు సార్ మెసేజ్లు వస్తాయి మీరు అలా నీట్గా ఇలా కూర్చునే కిషోర్ మీకు అక్కడ అది రాగానే అసలు మీకు మీకు వచ్చే మెసేజ్ అమ్మా అసలు రియాక్షన్ ఇవ్వాలి సార్ అంటే అనే ఏదో అనుభవం ఉంటే సార్ సార్ మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళండి సార్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మొత్తం సింగిల్ షాట్ అండి ఆ సీన్ మధ్యలో కట్లో కిషోర్ క్లోజ్ తప్పితే సార్కి ఇంకొకటే ఫుల్ సీన్ అలా చేసి 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 లాస్ట్ లో ఆ జంప్ ఇచ్చేసరికి అందరం షాక్. సో అది ముందు ప్లాన్ చేసింది కాదైతే చెప్పలేదు లేదు లేదు బుజ్జి అడిగాడు నన్ను ఏంటి అక్కడ ఆర్ఆర్ ఏం చేయమంట లేదు అక్కడ జనాలు చేస్తారు ఆర్ఆర్ వదిలి బుజ్జి అది జనాలకి ఇచ్చేద్దాం ఆర్ఆర్ ఎందుకంటే ఆ హైలో ఉంటుంది అనమాట. సో అందుకే హీరో గారు కూడా చెప్తున్నారు హీరో హిడెన్ ట్రాక్ అదిరిపోద్ది అని. ఈ సినిమాలో అసలు ఐ థింక్ ఇట్స్ రీచ్ ద పీక్స్ పీక్స్ అని కొన్ని రిహర్స్ చేయలేదండి అది ఎక్స్ టెంపోలో ఏదో వస్తుంది విత్ ద ఫ్లో అది అలాంటివి కొన్ని వదిలేదండి దట్ వర్క్డ్ అవుట్ వెరీ అంటే గుడ్ మ్యాజిక్స్ కదా ఇవన్నీ ఇవన్నీ ఇట్స్ లైక్ గుడ్ మ్యాజిక్స్ హీరోయిన్ చూసి ఇలాంటివి అసలు అసలు నాకు నిజంగా నేను చెప్తున్నా కదా అసలు నేను ఇంకా హైలో లేని ఎందుకు కూర్చున్నాను అర్థం కాలేదు. ఇది నాకు ఎటువంటి సంబంధం నేను చేయలేను ఫైనల్ గా సరే డైలాగ్ అన్నా చెప్పండి బ్రదర్ అన్నాడు ఫైనల్ గా రెండు మూడు డైలాగ్ చెప్పేసి వచ్చాను. లాస్ట్ లో చెప్పారు కదా ఈ రోజు కూడా చాలా మంది రింగ్ టోన్ గా పెట్టుకున్నారు ఇంకా అప్పుడు మాట్లాడింది బట్ ఫ్యూచర్ లో ఏదో ట్రై చేస్తాను. మంచి హిప్ హాప్ ట్రాక్ ఒకటి చేద్దాం అని ఐడియా ఉంది. సో త్వరలో చూడొచ్చు ఇలాంటివి మామూలుగా చాలా వేస్తూ ఉంటారు మహేష్ బాబు గారు అంటే ఆ టైమింగ్ అదిరిపోతూ ఉంటుంది ఆఫ్ ద రికార్డ్. సో మీకేమన్నా పడ్డాయా ఈ షూటింగ్ టైమ్ లో? మీరు మేమనే ఉంటుంది అండి జస్ట్ అంటే ఆ టైం కరెక్ట్ అయినప్పుడు అలా ఓకే.